యాక్ట్ హెల్త్ దీనికి స్వాగతం. నేను డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. డాక్టర్ గారు, సయాటికా అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది? వెనకాల మనం నడు వెనకాల 5 నరాల కలయికతో ఫామ్ అయ్యే ఒక నరాన్ని సయాటిక్ నర్వ్ అంటాం. ఆ నర్వ్ నడు వెనకాల తుంటి వెనకాల మొదలై తొడ వెనకాల మోకాలు వెనకాల మన కాలు వెనకాల భాగం నుంచి పాదం దాకా వెళ్తూ ఉంటుంది. ఈ నరాల కలయిక ఏదైతే ఉందో L4, L5, S1, S2, S3 అనే నరాలతో కలయికతో ఫామ్ అయ్యే నరం సయాటిక్ నరం. ఈ నరం ఈ కోర్సులో మనకు ఎక్కడైతే ఒత్తిడి పడుతుందో అప్పుడు మనకి కాలు జాలు తిమ్మిరి మొద్దుబారడం ఇలాంటివన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. మామూలుగా ఈ నరం మీద ఒత్తిడి పడితే దాన్ని సయాటికా అనాలి. కానీ మనం ఎప్పుడైతే మనం ఆ నరం అంతా కాకుండా ఎక్కడ నడుము వెనకాల భాగంలో ఎక్కడ నొప్పి వచ్చినా ఆ నొప్పి ఏ భాగంలో కాలు వెనకాల ఏ భాగంలో వచ్చినా దాన్ని సయాటికా అనడం చాలా అలవాటు. ఈ సయాటికా అనేది ఎందుకు వస్తుంది అంటే మామూలుగా ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు L4, L5, S1, S2, S3 నరాలు ఏవైతే ఉంటాయో ఈ అనాటమీలోకి వస్తే ఇవి వెనకాల ఉండే వెన్నెముకలు. ఈ వెన్నెముకల మధ్యలో ఈ మెత్తటి క్రీమ్ బిస్కెట్ మధ్యలో క్రీమ్ ఉన్నట్టు దీన్ని డిస్కులు అంటాం. షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి ఇవి. సో ఒక బోన్ మీద ఒకటి రాసుకోకుండా మనకి ఈ డిస్కులు అనేవి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ వెన్నెముకలు ఈ డిస్కులు వెనకాల భాగం నుంచి ఈ నరాలన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. మన కాళ్ళలోకి వచ్చే నరాలన్నీ కూడా నడుము నుంచి వస్తుంటాయి, చేతుల్లోకి వచ్చేవన్నీ కూడా మెడ నుంచి వస్తుంటాయి. సో ఈ కాళ్ళలో నరాలు ఏవైతే ఉంటాయో ఆ నరాలు నడుము నుంచి వస్తున్నప్పుడు ఈ డిస్కులు అనేవి ఎప్పుడైతే మనకి జారి వెనకాల ఉండే వెన్నుపూసను గనక ఒత్తుకుంటే గనక వెన్నుపామును ఒత్తుకుంటే గనక ఆ నరం ఎప్పుడైతే ఒత్తిడికి లోనవుతుందో అప్పుడు మనకి ఆ నడుము నొప్పితో పాటు కాలంతా కూడా జాలు తిమ్మిరి మొద్దుబారడం ఇలాంటివన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం నార్మల్ లాంగ్వేజ్లో సయాటిక అని పిలవడం అలవాటు. సో ఈ కారణం ఇది దీన్ని ఏదైతే అంటామో ఇది స్లిప్ డిస్క్ అంటాం, డిస్క్ హర్నియేషన్ అంటాం, డిస్క్ ప్రొలాప్స్ అంటాం, ఇలా రకరకాల పేర్లు. డాక్టర్ గారు, సయాటికాని కనుక్కోవడం ఎలా? నార్మల్గా ఒక పేషెంట్ వచ్చి, డాక్టర్ గారు నాకు కొంచెం నడుము నొప్పిగా ఉంది, నడుము నొప్పిలో పాటు నా కుడి కాలికి కానీ ఎడం కాలికి కానీ కాలు జాలు తిమ్మిరి మొద్దుబారడం ఇలాగా డెవలప్ అవుతూ ఉంది, కొన్నాళ్ళుగా వస్తూ ఉంది, ఇది సయాటికానేమో అని డౌట్గా ఉంది, దీన్ని మీరే చూడాలి అంటారు. దాన్ని మనం కనుక్కోవడం ఎలా? ఒకసారి ఆ పేషెంట్ అలా రాగానే ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి కొంచెం మాకు కూడా సయాటికా లాగే అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇది డిస్క్ ప్రొలాప్స్ వల్ల కానీ వెనకాల నరాల ఒత్తిడి వల్ల కానీ వస్తుందని మాకు అనిపించినప్పుడు ఫస్ట్ మనం నార్మల్గా ఫస్ట్ తీసుకోవాల్సిన ఇన్వెస్టిగేషను ఎక్స్రే. ఎక్స్రేలో రెండు రకాల ఎక్స్రేలు ఉంటాయి. ఒకటి పూర్తి వెన్నుపూసను ఎప్పుడైతే మనం ముందుకొంచి ఒక ఎక్స్రే తీస్తాం, వెన్నుపూసను కంప్లీట్గా వెనక్కొంచి ఒకసారి ఎక్స్రే తీస్తాం. ఇది ఎందుకు తీస్తాం? లోపల డిస్క్ అనేది ఎప్పుడైతే అరిగి లోపలికి వెళ్తుందో దాంతో పాటు కొన్నిసార్లు ఈ వెన్నెముక వెన్నెముక మధ్యలో లింకులు ఉంటాయి. ఆ లింకుల్లో ఎక్కడైనా ప్రాబ్లం అనేది ఉందా? మనకి మామూలుగా ముందుకు వంచినా వెనక్కి వంచినా మొత్తం అంతా కూడా స్పైన్ అంతా కూడా ఒకే అలైన్మెంట్లో ఒకే పద్ధతిగా ముందుకు వంగాలి వెనక్కి వంగాలి. అలా కాకుండా ముందుకు వంచినప్పుడు ఒకసారి పైదొకటి సపరేట్గా ముందుకెళ్ళి వెనక్కి వంచినప్పుడు పై వెన్నెముక ఒకటి సపరేట్గా వెనక్కి వచ్చి ఇలా జరుగుతూ మధ్యలో ఈ మోషన్ మైక్రో మోషన్ అంటాం, ఈ మోషన్ ఏమన్నా ఉందా అనేది తెలుసుకుందుకి మనం ఎక్స్రేలో ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఎక్స్రే అనేది తీయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు దాని నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ అనేది తీస్తాం. ఈ ఎంఆర్ఐ ఎందుకు తీస్తాం? మనకి ఎక్స్రేలో కేవలం వెన్నెముకల వరకే తెలుస్తూ ఉంటుంది, బోన్ వరకే తెలుస్తూ ఉంటుంది, బోన్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, బోన్ ఎలా ఉంది, అలైన్మెంట్ ఎలా ఉంది, వీటి వరకే తెలుస్తూ ఉంటుంది. కానీ మనకి డిస్కులు తెలియాలన్నా, లోపల నరాల స్పేస్ తెలియాలన్నా, నరాల అనాటమీ తెలియాలన్నా, వాటి అవి ఎంతవరకు ఒత్తిడితో లోనవుతున్నాయని తెలియాలన్నా మనం ఎంఆర్ఐ అనేది తీయడం చాలా అవసరం. ఈ ఎంఆర్ఐలో తీసిన తర్వాత మనకి చాలా రకాల అవగాహన అందులో వచ్చేస్తూ ఉంటుంది, మొత్తం క్లారిటీ అంతా కూడా ఆ ఎంఆర్ఐలో మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఎన్ని డిస్కులు జారీ? మనకి L4 L5 డిస్క్ ఒకటే జారిందా, L5 S1 డిస్క్ కూడా జారిందా, లేకపోతే పైన ఇంకా L3 L4 డిస్క్ కూడా జారిందా, ఇలాంటి రకరకాల అవన్నీ కూడా మనకి ఎంఆర్ఐలో తెలిసిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో ఎన్ని డిస్కులు జారాయి, ఎంతవరకు ఒత్తుకుంటున్నాయి, కుడి నరాన్ని ఒత్తుకుంటుందా, ఎడం నరాన్ని ఒత్తుకుంటుందా, ఎంతవరకు ఒత్తుకుంటుంది, సివియారిటీ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి ఎంఆర్ఐలో క్లారిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ ఎంఆర్ఐ తీసిన తర్వాత ఎక్స్రే కూడా మన దగ్గర ఉన్న తర్వాత అప్పుడు
మనం పేషెంట్ ని కూడా చూసిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మనం ముందుకు వెళ్తూ ఉంటాం డాక్టర్ గారు మందులు వాడిన తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే ఏం చేయాలి స్టార్టింగ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎవరికైనా సరే అక్యూట్ గా డెవలప్ అయిన పెయిన్ ఏదైతే ఉంటుందో వెనకల నడు నొప్పి గాని కాల్జాలు గాని తిమ్మిరి గాని ఈ డిస్క్ ప్రోలాప్స్ వల్ల ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం బేసిక్ గా ఎవరికైనా ఫస్ట్ మందులతోనే స్టార్ట్ చేస్తాం ట్రీట్మెంట్ అనేది మెడికేషన్స్ ఆ మందులు ఒక కోర్స్ ఆఫ్ మెడికేషన్స్ వేసుకున్న తర్వాత కూడా మనకి నొప్పి మాత్రం అలాగే ఉంటుందా లేకపోతే మందులు వాడినంత సేపు నొప్పి అలాగే ఉండి అవి ఆపేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంటెన్సిటీతో నొప్పి అలాగే వచ్చినా అప్పుడు నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అంటే కొన్ని వాటిలో దాని స్పైన్ ఇంజెక్షన్స్ అంటాం అడుగుతుంటారు స్పైన్ ఇంజెక్షన్స్ అంటే ఏమిటి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటున్నాయా దాన్ని ఇస్తే దాని తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తుంటాయి వాటిలో మనకి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది చెప్పుకోవాల్సినవి ఏంటి అంటే స్పైన్ ఇంజెక్షన్స్ అనేవి రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి వెన్నెముక్కి ఇచ్చే ఇంజెక్షన్స్ మనకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్గా ఒక డిస్క్ ప్రొలాప్స్ ఏదైతే ఉందో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక 40 ఏళ్ల ఆయన వచ్చి నాకు సయాటిగా ఉంది 3 నెలల నుంచి మందులు వాడుతున్నాను మందులు వాడిన తర్వాత కూడా కొంచెం నొప్పి ఒక వాడినంత సేపు బాగానే ఉంది తర్వాత మళ్ళీ నొప్పి అలాగే ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం దానికి అని వచ్చి కనుక అడిగితే కనుక అప్పుడు స్పైన్ ఇంజెక్షన్స్కి వెళ్దాం సార్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అప్పుడు అడగచ్చు స్పైన్ ఇంజెక్షన్స్ ఏంటి దాని ఎంతవరకు ఉపయోగం ఉంటుంది దానివల్ల కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా అని అప్పుడు దాని స్పైన్ ఇంజెక్షన్స్ రకరకాల ఇంజెక్షన్స్ అని ఉంటాయి ఒకటి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అంటాం ఒకప్పుడు మనం ఇచ్చే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో వెన్నుపూసకు వెనకాల డైరెక్ట్గా కూర్చోబెట్టి వెన్నుపూసకు డైరెక్ట్గా ఇంజెక్షన్ చేస్తాం ఆ వెన్నుపూసకు డైరెక్ట్గా ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ మందంతా కూడా డ్రగ్ ఏదైతే ఉంటుందో అది నరాలన్నిటికీ పాకి మనకి నొప్పి ఏదైతే ఉందో ఒత్తిడికి లోనైన నరాల నుంచి వచ్చే నొప్పి ఏదైతే ఉందో అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉండేది ఇప్పుడు దాని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్లో సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్స్ అనేవి వచ్చినాయి సో ఇదివరకు ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ చేస్తే కనుక అది మనకి ఒక నరమే ఒత్తుకుందనుకోండి కానీ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ చేయడం వల్ల ఆ మందు ఏదైతే ఉంటుందో అన్ని నరాలకి వెళ్ళే అవకాశం ఉండేది సో నరాలన్నిటికీ ఆ మందు అవసరం ఉన్నా లేకపోయినా ఆ మందు అయితే వెళ్ళే పని ఉండేది కానీ ఇప్పుడు మనకి ఏ నరం అయితే ఒత్తుకుంటుందో ఇప్పుడు L4 L5 డిస్క్ ప్రొలాప్స్ అని ఉంది అనుకుందాం మనకి ఎడంకాలు జాలు తిమ్మిరి మొద్దుబారుడు మాత్రమే వస్తుంది అనుకుందాం ఎడంకాల్లో L5 నరం మాత్రమే ఒత్తుకుంది అనుకుందాం అప్పుడు మనం టార్గెట్ చేయాల్సింది ఎడంకాల్లో వచ్చిన L5 నరాన్ని మాత్రమే అప్పుడు వెనకాల మనం ఒక మెషిన్లో చూసుకుని ఆ L5 నరం ఏదైతే ఉందో ఎడంకాలకి వచ్చే L5 నరం ఎప్పుడైతే ఎక్కడైతే ఆరిజిన్ అవుతుందో అది మనం టార్గెట్ చేసుకుని ఇంజెక్షన్ డైరెక్ట్గా ఆ నరం చుట్టుపక్కలలోకే ఇస్తూ ఉంటాం ఆ నరానికి ఇచ్చినప్పుడు ఆ పైన నరం ఎఫెక్ట్ కాదు కింద నరం ఎఫెక్ట్ కాదు ఇంకా కుడివైపు వచ్చే నరాలు ఏమీ ఎఫెక్ట్ కావు ఓన్లీ ఆ నరం మాత్రమే టార్గెట్ అవుతుంది దానివల్ల డైరెక్ట్గా ఎక్కడైతే మనకి నొప్పి అనేది ఎరైజ్ అవుతుందో ఎక్కడైతే కాజ్ ఆ నరం ఒత్తిడి వల్లే ఉంటుందనుకుంటున్నామో డైరెక్ట్గా దాన్నే టార్గెట్ చేసుకునే అవకాశం దీనివల్ల ఉంటుంది డాక్టర్ గారు వెన్నెముక సమస్యకి సర్జరీని ఎప్పుడు ఎంచుకోవాలి ఎలా డిసైడ్ చేసుకోవాలి చాలామంది మందులంతా వాడిన తర్వాత లేకపోతే ఇంజెక్షన్ కూడా ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇంజెక్షన్ మనం చేసిన తర్వాత అయినా సరే ఎన్ని చేసినా సరే మనకి నొప్పి మాత్రం అలాగే ఉంటుంది ఇంకా కంటిన్యూస్గా ఉంటుంది కొంచెం తిమ్మిరి రోజువారీ ఇబ్బందులన్నీ కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి నా రోజువారీ పని ఏదైతే ఉందో దానికి ఈ నొప్పి ఆటంకంగా ఉంది నాకు రేపటి నుంచి ఈ నొప్పి గురించి నేను ఆలోచించకూడదు నాకు ఈ నొప్పి అనేది ఈ రోజుతో ఎండ్ అయిపోవాలి అనుకునే థాట్ ప్రాసెస్లో పర్మనెంట్ ట్రీట్మెంట్ సొల్యూషన్ మనకి ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు మనం సర్జరీ అనేది ఒక ఫైనల్ ఆప్షన్గా ఎప్పుడూ పెట్టుకుంటాం దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు ఎలా డిసైడ్ చేస్తారు సర్జరీ అనేది ఎప్పుడు ఒక సర్జన్గా నేను లేకపోతే ఆ పేషెంట్ తాలూకా పక్కన వాళ్ళు వీళ్ళెవరు డిసైడ్ చేయరు పేషెంట్ మాత్రమే ఈ సర్జరీ గురించి ఒక డెసిషన్కి రాగలుగుతారు ఎందుకు అంటే ఆ నొప్పి నాది కాదు వాళ్ళది కాదు ఆ నొప్పి ఏదైతే భరిస్తున్నారో ఎవరైతే ఆ నొప్పిని రోజు తట్టుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ సర్జికల్ ఆప్షన్ గురించి ఆలోచన ఒక డిసిషన్ మేకింగ్ గురించి డెసిషన్ మేకర్గా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ గారు మినిమల్లీ ఇన్వసిస్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి వాటి వలన ఉపయోగాలు ఏమిటి మంచి ప్రశ్న అడిగారు మళ్ళీ
ఇది ఒకప్పుడు స్పైన్ సర్జరీ అంటే ఒక చిన్న డిస్క్ వెళ్ళి L4-L5 అనుకుందాం, ఒక లెవెల్లో చిన్న డిస్క్ వెళ్ళి నరాన్ని ఒత్తుకుని మనకి కాళ్ళు జాలు తిమ్మిరి మొదబారడం ఇలాంటివన్నీ వస్తున్నాయి అనుకుందాం, దానికి మనం సర్జరీ ఎంచుకున్నాం అనుకుందాం. అప్పుడు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ చిన్న ఒక 2-3 సెంటీమీటర్లు ఉండే ఒక డిస్క్ని, మామూలుగా చిన్న 2-3 సెంటీమీటర్లు మ్యాక్సిమం ఉండే ఒక డిస్క్ని తీయడానికి ఒక పెద్ద కోత వరకు ఇవ్వాల్సిన అవసరం వచ్చేది. ఒక పెద్ద ఒక 10-15 కుట్లు పడే ఒక కోత దాకా వెళ్ళే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. అంత కోత ఇచ్చి లోపల కండరాలన్నీ సపరేట్ చేసి ఎముకలన్నీ వెనకాల అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎముకలన్నీ తీసి నరాలన్నీ కదిలించి అప్పుడు ఆ చిన్న డిస్క్ తీసేవాళ్ళు. దానివల్ల చాలా ఇబ్బందికి గురయ్యేవారు పేషెంట్స్, ఎందుకంటే సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఆ రికవరీ ఫేజే చాలా ఎక్కువగా ఉండేది వాళ్ళకి. సర్జరీ చేసిన తర్వాత ఒక మళ్ళీ కుట్లిపోయేదాకా అక్కడే బెడ్ రెస్ట్లో ఉండడము, పెద్దగా మూమెంట్స్ అన్నీ కూడా స్టిఫ్నెస్, వెనకాల బ్యాక్ అంతా స్టిఫ్గా ఉండడము, కాళ్ళలో నొప్పి తగ్గిపోయేది. ఆ డిస్క్ తీస్తాం కాబట్టి కాళ్ళ నొప్పి తగ్గిపోతుంది, కాకపోతే ఆ రికవరీ ఫేజ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. లోపల మనం సర్జరీ చేసేటప్పుడు కూడా బ్లడ్ లాస్ కూడా ఎక్కువగా ఉండేది, రక్తస్రావం ఎక్కువగా ఉండేది. సో పొద్దున్న లేవగానే కింద నుంచి పైకి లేచేటప్పుడు ఆ నడుంలో ఇంకా బ్యాక్ పెయిన్ అలాగే ఉండిపోయే అవకాశాలు ఉండేవి ఇది ఓపెన్ సర్జరీ వల్ల. కానీ గత 5-10 సంవత్సరాల నుంచి ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అనేది చాలా అడ్వాన్స్డ్ సర్జరీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దీనిలో ఉండే అడ్వాంటేజెస్ చాలా చాలా ఎక్కువ. అడ్వాంటేజెస్ నాకో ఎవరికో కాదు, అడ్వాంటేజెస్ ఆ పేషెంట్కి. మళ్ళీ మనం ఒకప్పుడు ఏదైతే 10-15 కుట్లతో చేసే ఒక సర్జరీని ఒక చిన్న సింగిల్ కుట్టు లేదా అది కూడా వేయనంత చిన్న హోల్తో ఇచ్చి మనం అదే డిస్క్ని ఆ హోల్ నుంచి మనం తీసే పద్ధతి ఇప్పుడు బాగా ఎక్కువగా ఉంది. అది బికాజ్ ఆఫ్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్, టెక్నిక్స్, టెక్నాలజీస్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా కౌంట్ అయ్యి మనకి ఆ చిన్న హోల్లోనే మనం ఆ డిస్క్ అనేది తీసే పద్ధతి ఇప్పుడు అంతా బాగా పాపులరైజ్ అయ్యింది. దాన్ని ఇందులో 2 రకాలు, ఒకటి మైక్రో డిస్కెక్టమీ అంటే మైక్రోస్కోప్లో చూస్తూ ఆ కింద మనం ఏదైతే సర్జరీ ఉందో ఆ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, సర్జరీ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా బాగా మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఆ మైక్రోస్కోప్లో చూసుకుంటూ ఆ చిన్న హోల్ నుంచే ఆ డిస్క్ని ఈజీగా తీసే అవకాశం ఉంటుంది. రెండోది ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటాం. ఎండోస్కోపీ అంటే మనం వేరే వేరే విభాగాల్లో చూస్తూ ఉంటాం, లాప్రోస్కోపీలో కానీ వాటిలో కానీ పొట్టకి సంబంధించిన సర్జరీలు మనం చేస్తున్నప్పుడు ఒక కెమెరా అనేది లోపల తీసి టీవీలో మానిటర్లో చూసుకుంటూ ఆ సర్జరీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అదే మనకి నీ హోల్ నీ సర్జరీస్లో కూడా ఇదే ఫేమస్గా ఉంటుంది, ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటాం, కీ హోల్. సేమ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు స్పైన్లో కూడా బాగా డెవలప్ అయింది, దాన్ని ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటాం. ఏదైతే మనం కెమెరాని లోపల పెట్టి ఆ హోల్లో కెమెరాని పెట్టి అదే హోల్ నుంచి మనం ఆపరేట్ చేయగలిగే ఒక వెసులుబాటు దీంట్లో ఉంటుంది. మనం సర్జరీ అంతా కూడా ఎదురుకుండా ఒక మానిటర్ని చూస్తూ మనం కింద సర్జరీ అనేది చేస్తూ ఉంటాం, దాన్ని ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఉంటాం. ఇవి రెండు మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ తాలూకా ఒక 2 టెక్నిక్స్గా మనం చెప్పుకోవచ్చు. డాక్టర్ గారు, వెన్ను ఆపరేషన్లో స్క్రూస్ ఎప్పుడు వేస్తారు? ఇది వెన్ను ఆపరేషన్ అనేది 2 రకాలు కారణాల వల్ల మనం చేసుకోవాల్సినగా చెప్పుకుంటే కనుక, ఒకటి డిస్క్ మాత్రమే తీస్తున్నామా, ఇందాక ఏదైతే చెప్పుకున్నామో మనం వెన్నుపూస ముందు కొంచెం వెనక్కి కొంచెం మనం ఎక్స్రేలు తీసినప్పుడు ఈ మూమెంట్ ఉందా లేదా, ఒక వెన్నెముక మీద ఇంకొకటి సపరేట్గా మూవ్ అవుతుందా లేదా, లింకుల్లో ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా అనేది మనం ఎక్స్రేలు తెలుసుకుంటాం. తెలుసుకున్నప్పుడు మనకి ఆ మూమెంట్ కనుక ఉంటే మనం వెన్నెముక వెనకాల ఆ మూమెంట్ ఆపడానికి పైన వెన్నెముకలోను కింద వెన్నెముకలోను స్క్రూలు రాడ్లు అనేవి వేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కనుక ఆ లింకులు బాగానే ఉన్నాయి, ముందు కొంచెం వెనక్కి కొంచెం ఇబ్బంది ఏం లేదు, ఆ మూమెంట్ అంటూ ఏమీ లేదు, కేవలం డిస్క్ మాత్రమే జారింది నరాన్ని ఒత్తుకుంది అనుకుంటే కనుక మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే ఆ మైక్రో డిస్కెక్టమీలో కానీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా కానీ మనం ఆ చిన్న హోల్తో ఆ డిస్క్ అనేది తీసేసి ఇంప్లాంట్స్, స్క్రూస్ కానీ అలాంటి సర్జరీలో ఏమీ వాడాల్సిన అవసరం లేదు. స్క్రూస్ అనేవి ఓన్లీ ఎప్పుడైతే ఆ మోషన్ ఎప్పుడైతే ఉంటుందో, మైక్రో మోషన్ ఎప్పుడైతే ఉంటుందో, ఒకదాని మీద ఎప్పుడైతే ఇంకొకటి వెన్నెముక జారుతుందో
అప్పుడు మనం స్క్రూలు రాడ్లు వేసి దాన్ని బిగించాల్సిన అవసరం ఉంటుంది. అది బిగించిన తర్వాత ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? స్క్రూస్ అవన్నీ కూడా అలాగే ఉండిపోతాయని చాలామంది అడుగుతూ ఉంటారు. స్క్రూలతో మళ్ళీ తీసేయాల్సి వస్తుందా? ఏమన్నా ప్రాబ్లమా? వెనకాల గుచ్చుకుంటుందా? ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అవన్నీ అడుగుతూ ఉంటారు. స్క్రూస్ అనేవి ఎప్పుడూ కూడా మనం టైటానియం మేడ్ స్క్రూస్ మాత్రమే వాడతాం. ఇదివరకు అంతా కూడా ఒకప్పుడు పద్ధతిలో స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసే స్క్రూలు వాడేవాళ్ళు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. స్టెయిన్లెస్ స్టీల్తో స్క్రూలు ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ తర్వాత దాన్ని ఎంఆర్ఐ తర్వాత ఎప్పుడైనా తీయించాల్చుకోవాల్సిన అవసరం వస్తే మనం తీసుకునే సిట్యువేషన్ ఉండేది కాదు. రెండు, మన స్టెయిన్లెస్ స్టీల్ స్క్రూస్ వాడడం వల్ల ఆ స్క్రూస్ తొందరగా విరిగిపోవడం కానీ, ఆ మధ్యలో ఒక ఫ్యూజన్ అనేది సరిగ్గా జరగకపోవడం కానీ, ఇన్ఫెక్షన్ రేట్స్ పెరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా జరిగేవి. చాలా ఆపరేషన్లు కూడా ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్క్రూస్ వాడడం వల్లే ఒక దశాబ్దంలో అవన్నీ కూడా బాగా ఫెయిల్ అయ్యేవి అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ టైటానియం స్క్రూస్ వచ్చాయో, ఈ స్క్రూస్ ఎప్పుడైతే మనం వాడుతున్నామో అప్పటి నుంచి కూడా ఈ అవుట్కమ్స్ పేషెంట్స్ తాలూకా అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే ఇప్పుడు కూడా మనం టైటానియం మేడ్ ఇండియన్ ఇంప్లాంట్స్ కానీ, టైటానియం మేడ్ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ కానీ మాత్రమే మనం వెన్నుముక సర్జరీలో వాడుతూ ఉంటాం. డాక్టర్ గారు, వెన్ను సర్జరీ చేయించుకుంటే జీవితాంతం విశ్రాంతి తీసుకుంటూనే ఉండాలా? ఇది చాలామందికి ఇంకా అపోహలు అనేవి ఉండిపోయాయి. చాలామంది పేషెంట్స్కి కానీ, వాళ్ళ తాలూకు వాళ్ళకి కానీ ఈ వెన్ను సర్జరీ తాలూకు అపోహలు చాలా వరకు అలాగే ఉండిపోయి, ఇందాక ఏదైతే చెప్పానో ఓపెన్ సర్జరీ చేయడం ద్వారా కానీ, లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ స్క్రూస్ వాడడం వల్ల కానీ మనకు పేషెంట్ అవుట్కమ్స్ అనేవి డెఫినెట్గా ఎంతో అంత తగ్గాయి. కాదం కానీ గత 10-15 ఏళ్ళ నుంచి చాలా వచ్చిన చాలా అడ్వాన్స్మెంట్స్తో కానీ, టెక్నిక్స్తో కానీ, టెక్నాలజీస్తో కానీ, ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ ఇవన్నీ కూడా చాలా శాతం అనేవి ఇంకా తగ్గుకుంటూ వచ్చాయి. అందులో మొదటి అపోహ ఏదైతే ఉందో, సర్జరీ తర్వాత కూడా బెడ్ రెస్ట్ అనేది ఇంకా అలాగే తీసుకుంటూ ఉండాలా అనేది ఉంటుంది, అడుగుతూ ఉంటారు. మనం బెడ్ రెస్ట్ ఉండకుండా ఉండడానికే సర్జరీ అనేది చేస్తున్నాం. మనం బెడ్ రెస్ట్ సర్జరీ చేసిన తర్వాత కూడా బెడ్ రెస్టే తీసుకోవాలి అంటే ఆ సర్జరీకి ఉపయోగం లేదు, చేసిన దానికి ఒక వాల్యూ అనేది కూడా లేదు, అది చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఆ బెడ్ రెస్ట్ నివారించడానికే సర్జరీ అనేది చేస్తున్నాం. సర్జరీ చేసుకున్న తర్వాత అసలు బెడ్ రెస్ట్ అనే ఆప్షనే ఉండకూడదు. అందుకనే సర్జరీ అనేది మనం చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఒక పేషెంట్ వచ్చి అడుగుతారో, సర్జరీ అనేది మనం డిసైడ్ చేస్తామో, ఆ సర్జరీ చేయించిన తర్వాత మీరు మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మీ పనికి మీరు వెళ్ళగలుగుతారు, లేకపోతే ఒక 3 రోజుల్లో ఇంట్లో పని వరకు మీరు చేసుకోగలుగుతారు, ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ బయట పనికి కూడా మీరు వెళ్ళగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలగాలి పేషెంట్కి. అది ఒక సర్జరీ తాలూకా ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలుగుతాం. ఒక సింగిల్ డిస్క్ అయితే ఏదైతే ఉంటుందో, ఒక డిస్కే, చిన్న డిస్క్ తీయాల్సిన అవసరం ఏదైతే ఎప్పుడైతే వస్తుందో, మనం పొద్దున సర్జరీ చేస్తే మధ్యాహ్నం లేచి కూర్చోబెట్టాలి, సాయంత్రం లేచి నడిపించాలి, మర్నాడు పొద్దునకి వాళ్ళ ఇంటికి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. అంటే 24 గంటల్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళగలగాలి. సో దీని ఒక డే కేర్ ప్రొసీజర్గా ఇప్పుడు మనం చేస్తున్నాం. మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నీ అంత అడ్వాన్స్మెంట్స్కి వచ్చేసాయి. సో అవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ టెక్నాలజీస్ వల్లే మనం అని చెప్పుకోవచ్చు. ఒకటి, కుట్లు ఎంత చిన్న చిన్న కుట్లతో మనం సర్జరీలు ఎప్పుడైతే చేస్తామో, మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ ఎప్పుడైతే చేస్తామో, మైక్రోడిస్కెక్టమీ ఎప్పుడైతే చేస్తామో, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఎప్పుడైతే చేస్తామో, పర్క్యుటేనియస్ స్పైన్ ఫిక్సేషన్స్ ఎప్పుడైతే చేస్తామో, ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్. వర్టెబ్రోప్లాస్టీ కానీ, కైఫోప్లాస్టీ కానీ, ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్. పొద్దున్న వస్తారు, మధ్యాహ్నం కూర్చోబెడతాం, సాయంత్రం నడిపిస్తాము, కుదిరితే ఆ రాత్రి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బెడ్ మీద వాళ్ళే పడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం రికవరీ కొంచెం ఇంకొంచెం ఒకరోజు కావాలి అనుకుంటే ఒక నైట్ ఇంకొంచెం అబ్జర్వేషన్లో పెట్టి మర్నాడు పొద్దున్నే మనం ఆ డిశ్చార్జ్ ప్రోటోకాల్ అనేది ఇనిషియేట్ చేసుకుని మనం వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపించే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల. సో ఇది ఒక మేజర్ అపోహ అందరిలోనూ ఉండిపోయింది. ఈ ప్రశ్న వల్ల అది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. డాక్టర్ గారు, వెన్ను ఆపరేషన్ చేయించుకున్నా నొప్పి మాత్రం మరలా వస్తూనే ఉంటుందా? ఇది ఇంకో అపోహ అండి. దీన్ని రెండు రకాల కారణాలుగా మనం చూసుకోవాలి. ఒకటి, మనం సర్జరీ ముందు నొప్పి ఎలా ఉండింది, సర్జరీ చేసిన తర్వాత వెంటనే నొప్పి, ఆ నొప్పి తగ్గిందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. నొప్పి ఆ సర్జరీ చేసిన తర్వాత నొప్పి తగ్గి మళ్ళీ కొన్నాళ్ళకి ఆ నొప్పి వస్తుందా, లేదా సర్జరీ చేసిన తర్వాత వెంటనే ఇంకా ఆ నొప్పి తగ్గలేదు, ఇంకా ఆ నొప్పి అలాగే ఉంటుందా,
ఇలా రెండు మూడు రకాల కారణాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రశ్నలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని రికరెంట్ ఒకవేళ సర్జరీ తర్వాత మనకు నొప్పి తగ్గి తర్వాత మళ్ళీ వచ్చింది, కొన్నాళ్ళకి తర్వాత మళ్ళీ అదే రకమైన నొప్పి వచ్చింది అనుకుంటే కనుక దాన్ని రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ అనే, రికరెంట్ లెగ్ పెయిన్ అని కానీ, రికరెంట్ దానికి కారణం రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ అని కానీ అంటూ ఉంటాం. మనం ఏదైతే ఒక L4 L5 లెవెల్లో మనం ఒక డిస్క్ ఏదైతే బయటికి డిస్క్ ఏదైతే జారి నరాన్ని ఒత్తుకుందో ఆ నరం ఫ్రీ చేసి ఆ డిస్క్ వరకే మనం తీస్తాం. ఒత్తిడికి లోనైన నరాన్ని ఫ్రీ చేసి ఆ కొంచెం డిస్క్ వరకే మనం తీసేస్తాం. లోపల చాలా గుజ్జు ఇంకా లోపల నార్మల్గా ఉండే డిస్క్ నార్మల్గానే ఉండిపోతుంది, లోపల వాటినన్నింటినీ కదిలియరు. ఒకవేళ కొంతమందికి, ఏది 100లో ఒక ఇద్దరికి ముగ్గురికి మాత్రం, మళ్ళీ ఆ లోపల ఉండే నార్మల్ డిస్క్ కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ నరాన్ని ఒత్తుకునే అవకాశం అయితే ఉంటుంది. 97%లో ఇది రాదు. ఓన్లీ 3% ఆఫ్ ది పీపుల్లోనే మనకి ఈ నొప్పి మళ్ళీ తిరగబెట్టే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ అనేది తిరగబెట్టే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు దానికి కావాల్సినట్టుగా ఆ రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్కి రివిజన్ సర్జరీ ద్వారా మళ్ళీ మనం ఆ డిస్క్ని ఏదైతే ఉందో కంప్లీట్గా తీయాల్సిన అవసరం అప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. రెండోది, మనకి ఆ లెవెల్లో మాత్రమే కాకుండా ఆ లెవెల్ అంతా బాగానే ఉంటుంది. L4 L5లో డిస్క్ ఏదైతే జారిందో ఆ లెవెల్లో మనం డిస్క్ తీసేస్తాం, నరం ఫ్రీ చేస్తాం, అంతా ఆ లెవెల్లో నుంచి అంత బాగానే ఉంటుంది. కాళ్ళ నొప్పి, జాలు, తిమ్మిరి అంతా తగ్గిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే పై లెవెల్లో డిస్క్ జారుతుందో లేదా కింద లెవెల్లో సపరేట్గా ఇంకో డిస్క్ జారుతుందో, మొత్తం చాలా రకాల డిస్కులు ఉంటాయి, పైన డిస్కులు ఉంటాయి, కింద డిస్కులు ఉంటాయి, మనం మాత్రం చేసేది L4 L5 డిస్క్ మాత్రమే చేస్తాం. పై లెవెల్లో డిస్క్ జారుతుందో లేదో మనకు తెలియదు, కింద లెవెల్లో జారుతుందో లేదో మనకు తెలియదు, నాకు జారుతుందో లేదో నాకు తెలియదు. ఇదంతా ఒక నార్మల్ పర్సన్తో కంపారిటివ్గా చేసుకుంటే కనుక అది జారుతుందో లేదో మనకు తెలియదు. ఒకవేళ దురదృష్టవశాత్తు అది పైన లెవెల్లోనో కింద లెవెల్లోనో డిస్క్ అనేది జారితే మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. మందుల ద్వారా తగ్గుతుందా లేదా, లేకపోతే ఇంజెక్షన్ ద్వారా తగ్గుతుందా లేదా, లేకపోతే దానికి కూడా మళ్ళీ సర్జరీ ఏమన్నా పడుతుందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఈ కాంప్లికేషన్ అంతా కూడా కేవలం 2 నుంచి 3% మాత్రమే ఉంది. 97% మందికి ఏ కాంప్లికేషన్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా డే కేర్ సర్జరీలోనే మనం సర్జరీ తర్వాత నొప్పి పూర్తిస్థాయి నొప్పి అంతా కూడా తగ్గిపోయే అవకాశాలు 97% మందిలో ఉంటుంది. డాక్టర్ గారు, వయసులో పెద్దవాళ్లలో ఎముకలు ఈజీగా ఫ్రాక్చర్ అవుతాయంటారు, ఎంతవరకు నిజం? అప్పుడు ఏం చేయాలి? మామూలుగా ఒక 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత అంతా కూడా మనకి లోపల కాల్షియం కంటెంట్ అంతా తగ్గుతున్న టైంలో వెన్నెముకకి ఎస్పెషలీ మనకి ఆ స్ట్రెంగ్త్ అనేది కోల్పోతూ ఉంటాం. అది నార్మల్ ఏజింగ్ ప్రాసెస్లో ఇదొక ఇది. అందులో మనం చూసుకుంటే అప్పుడు మనకి అంత తగ్గుతున్నప్పుడు ఈ ఫ్రాక్చర్లు కూడా అవ్వడం చాలా కామన్గానే జరుగుతూ ఉంటుంది. మైల్డ్గా నార్మల్గా కింద పడ్డప్పుడు కానీ, స్టెప్స్ నుంచి నార్మల్గా కింద కూర్చున్నప్పుడే మనకు వెనకాల నొప్పి వచ్చేసింది, అప్పటి నుంచే ఇలా అయిపోయింది, మనం ఎక్స్రే తీస్తే అందులో ఫ్రాక్చర్ ఉంటుంది. దాన్ని ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటాం. అప్పుడు ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా మనకి దాన్ని కరెక్ట్ చేసుకోవాలనేది అడిగితే కనుక, ఒకటి, మనం ఆ ఫ్రాక్చర్ ఎప్పుడైతే అయిందో అది స్టేబుల్గానే ఉందా, ఇబ్బంది ఏం లేదు, ఫ్రాక్చర్ అయింది కానీ వెనకాల వెన్నుపామును ఏమి ఒత్తుకోవట్లేదు, ఓన్లీ ఫ్రాక్చర్ మత్తుకే అయింది, స్టేబుల్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు అని మేము అనుకున్నప్పుడు దాన్ని మందుల ద్వారానే కొంచెం రెస్ట్తో పాటు మందుల ద్వారానే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఆ నొప్పిని కానీ ఆ ఫ్రాక్చర్ని కానీ హీల్ అయ్యేంతవరకు మనం దానితోనే కంట్రోల్ చేసుకోవచ్చు. అలా లేదు, కొంచెం వెన్నుపామును వస్తుంది, అక్కడి నుంచి మనకి కింద కాళ్ళలో కూడా ఇబ్బంది వస్తుంది, యూరిన్ మోషన్లో కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు మాత్రం మనం దాన్ని ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. పైన కింద స్క్రూలు రాడ్లు అనేవి వేసుకుని వెనకాల వెన్నుపాము మీద వచ్చే ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడి అంతా కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి రెండూ కానప్పుడు మనకి నొప్పి మాత్రం అలాగే ఉంటుంది, కానీ స్టేబుల్గా ఉంది, నొప్పి మాత్రం అలాగే ఉంటుంది, కాళ్ళలో ఇబ్బందులు ఏమీ లేవు, మిగతా ఇబ్బందులు ఏం లేవు, ఓన్లీ వెనకాల బ్యాక్ పెయినే అనుకున్నప్పుడు కొంతమందిలో ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్లో కొంతమందిలో మనం కైఫోప్లాస్టీ అని కానీ వర్టెబ్రోప్లాస్టీ అని కానీ పద్ధతిలో మనం సిమెంట్ అనేది లోపల ఇంజెక్ట్ చేస్తాం. ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో ఆ వెన్నెముక ఏదైతే ఉందో ఆ వెన్నెముక సైజ్ తగ్గిపోతుంది. సైజ్ తగ్గిపోయినప్పుడు మనం వెనకాల చిన్న నీడిల్తో ఆ వెన్నెముక లోపలికి వెళ్ళి మెషిన్లో చూసుకుంటూ
లోపల మనం సిమెంట్ అనేది ఒకసారి ఇంజెక్ట్ చేస్తే ఆ సైజ్ మళ్ళీ నార్మల్ సైజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒకసారి నార్మల్ సైజ్కి వచ్చింది అంటే ఆ నొప్పి అంతా కూడా ఇమీడియట్గా తగ్గే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది వీళ్ళల్లో. ప్లస్ ఇదంతా వాటి వరకే ఆ ఫ్రాక్చర్ వరకు మాత్రమే మనం డీల్ చేస్తున్నాం. కానీ దాని తర్వాత ఏం చేయాలి, ఎందుకంటే ఒకసారి ఆస్టియోపోరోసిస్ అనేది ఒకసారి డెవలప్ అయితే మళ్ళీ ఆ బోన్ స్ట్రెంగ్త్ని మళ్ళీ రీగెయిన్ చేయడానికి రకరకాల మందులతో కానీ ఇంజెక్షన్తో కానీ మనం ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది దాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది దీనికి. డాక్టర్ గారు, పిల్లల్లో వెన్నెముక సమస్యలు ఉంటాయా? ఉంటే అవి ఏమిటి? పిల్లల్లో కూడా ఈ వెన్నెముక సమస్యలు అనేవి చాలా వరకు ఉంటూ ఉంటాయండి. ఇది కొంతమందికి పుట్టుకతోనే వెన్నెముక సమస్యలు అన్నీ ఉంటూ ఉంటాయి, కొంతమంది పెరుగుతున్న స్టేజ్లో ఈ వెన్నెముక సమస్యలన్నీ కూడా కొన్ని బయటపడుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినవి చెప్పుకోదగింది ఒకటి, వెన్నెముక వంకర్లు సైడ్కి ఏదైతే బెండ్ స్ట్రెయిట్గా ఉండాలో వెన్నెముక అంతా కూడా మనకి వెనకాల నుంచి చూస్తే స్ట్రెయిట్గా ఉండాలి, ఇలా స్ట్రెయిట్గా ఉండాలి. అలా కాకుండా ఇలా సైడ్కి ఎప్పుడైతే బెండ్ అవుతుందో దాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. 10 డిగ్రీల కంటే సైడ్కి ఎప్పుడైతే బెండ్ అవుతుందో దాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. అదే సైడ్ నుంచి చూస్తే ఇలా ఒక కరువులాగా ఉండాలి. అలా కాకుండా అబ్నార్మల్గా ఇంకా ముందుకి ఇలా ఎప్పుడైతే బెండ్ అవుతుందో, తెలుగులో మనం గూని అంటాం, అలా ఎప్పుడైతే బెండ్ అవుతుందో దాన్ని మా భాషలో కైఫోసిస్ అంటాం. సో ఈ స్కోలియోసిస్ కానీ కైఫోసిస్ కానీ పిల్లలకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. ఎప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటాయంటే ఎప్పుడైతే మానరిక సంబంధం ఎప్పుడైతే చేసుకుంటారో వాళ్ళలో కానీ, ఈ జెనెటిక్ సమస్యలు ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళలో కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. అవి కాకుండా ఇవేమీ కూడా కాకుండా, జెనెటిక్ సమస్యలు కాకుండా, మానరికం కాకుండా, ఏమి కాకుండా కూడా ఒక 40-50% మందిలో ఈ వెన్నెముక వంకరలు వచ్చే సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. దాన్ని ఇడియోపతిక్ అంటూ ఉంటాం, కారణం లేకుండా వచ్చేదాన్ని ఇడియోపతిక్ అంటూ ఉంటాం. సో ఈ వెన్నెముక వంకర్లు ఎస్పెషలీ స్కోలియోసిస్ అనేది ఏదైతే అంటామో, సైడ్కి బెండ్ అయ్యే స్పైన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కోలియోసిస్ అంటూ ఉంటాం కదా, అది మామూలుగా అయితే మూడు రకాల ఏజ్ గ్రూప్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకటి పుట్టుకతోనే మనకి సైడ్కి మనం వెన్నెముకలు ఏవైతే ఉంటాయో అబ్నార్మల్గా, మామూలుగా ఒక షేప్లో ఉండాల్సిన వెన్నెముకలన్నీ కూడా అబ్నార్మల్గా ఒక సైడ్ తగ్గిపోయి, ఒక సైడ్ ఎక్కువ పెరిగిపోయి, లేకపోతే ఒక సైడ్ కంప్లీట్గా అసలు ఫామ్ అవ్వకుండా ఉండిపోయి ఇంకో సైడ్ బాగా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటే మనకు ఆ బెండ్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. పుట్టుక నుంచే అది డెవలప్ అవుతూ ఉంటుంది. దాన్ని కంజెనిటల్ స్కోలియోసిస్ అంటాం. దానికి ప్రధాన కారణం హెమివర్టిబ్రల్ అంటాం. అదే ఒక సైడ్ కంప్లీట్గా బాడీ అంతా కూడా వెన్నెముక అంతా కూడా తగ్గిపోయి ఒక సైడ్ అంతా నార్మల్గా ఎక్కువగా పెరుగుతూ ఉన్నదాన్ని అలా అంటూ ఉంటాం. సో అది కంజెనిటల్ స్కోలియోసిస్ లేదా అర్లీ ఆన్సెట్ స్కోలియోసిస్ అంటూ ఉంటాం. దాని తర్వాత టీనేజ్లో ఎప్పుడైతే మనకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే మొదలవుతూ ఉంటాయో పిల్లల్లో, అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ, ఒక 12-13 ఆ స్టేజ్లో వచ్చినప్పుడు అంతా కూడా బాగా సెకండరీ క్యారెక్టర్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటాయో, గ్రోత్ అనేది ఒక స్పర్ట్ లాగా ఎప్పుడైతే పీక్ లెవెల్ గ్రోత్ అనేది పొట్టిగా ఉండాల్సిన వాళ్ళు ఒకేసారి పెరుగుతూ పై గ్రోత్ అంతా వస్తూ ఉంటుంది, హైట్ అంతా పెరుగుతూ ఉంటారు ఒకేసారి, అప్పుడు వాళ్ళల్లో స్పైన్ కూడా అబ్నార్మల్గా గ్రో అవుతూ ఉంటుంది వాళ్ళల్లో. అప్పుడు ఆ ఏజ్లో మనకి ఈ వెన్ను వంకర అనేది బయటపడుతూ ఉంటుంది. మామూలుగా వెనకాల షర్ట్ తిప్పినప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు కానీ, లేదా మిర్రర్లో ఆపోజిట్గా చూస్తున్నప్పుడు కానీ ఏందో కొంచెం సైడ్గా ఉంటున్నట్టుంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ స్టేజ్లో బయటకు వచ్చేదాన్ని అడాలసెంట్ స్కోలియోసిస్ అంటాం. మూడోది అడల్ట్ ఆన్సెట్ స్కోలియోసిస్ అంటాం. చాలా అడల్ట్ డీజనరేటివ్ స్కోలియోసిస్ అని కూడా అంటూ ఉంటాం. అడల్ట్ డీజనరేటివ్ స్కోలియోసిస్ అంటే పైన ఒక 40-50 సంవత్సరాలు దాటుతున్న కొద్దీ, లోపల కాల్షియం లెవెల్స్ అన్నీ కూడా తగ్గుతున్న కొద్దీ, వెన్నులో స్ట్రెంగ్త్ అంతా కూడా తగ్గుతున్న కొద్దీ మనకి ఆ వెన్నెముకలు కొంతమందికి ఈ బెండ్ అనేది వస్తూ ఉంటుంది. అది ఆ స్కోలియోసిస్ అనేది వస్తూ ఉంటుంది, గూన్ అనేది వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎల్డర్లీ అంటే 40-50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి, 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఇది డీజనరేటివ్ లంబార్ స్కోలియోసిస్ అని కానీ, కింద నడుములో వస్తే డీజనరేటివ్ లంబార్ స్కోలియోసిస్ అని కానీ, ముందుకి గూనిలాగా డెవలప్ అయితే డీజనరేటివ్ కైఫోసిస్ అని కానీ అంటూ ఉంటాం. సో పిల్లల్లోకి వచ్చేసరికి ఈ ఇడియోపతిక్ స్కోలియోసిస్ అని కానీ, కంజనిటల్ స్కోలియోసిస్ అని కానీ, దీనికి ఎలా మనం గుర్తించాలి, ఎలా ముందుకెళ్ళాలి? ఒకటి, మనం ఎప్పుడైతే అనుకున్నామో టీనేజ్లో గ్రోత్ స్పట్ వచ్చినప్పుడు, వాళ్ళకి వెన్ను వంకర్లన్నీ కూడా డెవలప్ అవుతున్నప్పుడు, వెనకాల కనిపిస్తున్నప్పుడు మనం పిల్లల్ని మన దగ్గర తీసుకురాగానే మనం చూస్తాం. చూడగానే ఇది స్కోలియోసిస్ లాగా ఉంది, లోపల ఒక ఎక్స్రే తీద్దామండి. పైనుంచి కింద దాకా ఫుల్ లెంత్ ఎక్స్రేస్ అనేవి ఉంటాయి.
ఫుల్ లెంగ్త్ ఎక్స్రేస్ మనం తీసేసరికి కొన్ని రకరకాల యాంగిల్స్లో మనం ఆ ఎక్స్రేలన్నీ తీస్తూ ఉంటాం, సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్లో తీస్తూ ఉంటాం. ఎంతవరకు కరెక్ట్ అవుతుంది స్కోలియోసిస్ అనేది, వెన్ను వంకర ఎంతవరకు కరెక్ట్ అవుతుందని తెలుసుకోవడానికి రకరకాల సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ తీస్తూ ఉంటాం. అది తీసిన తర్వాత మనం దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం, ఇది మనం ఒక బ్రేస్ అంటాం, అంటే వేసుకునే ఒక తొడుగు లాంటిది. దాంతో ఈ కరువు అనేది ఏదైతే ఉందో, వెన్ను వంకర ఏదైతే ఉందో కంట్రోల్ అవుతుందా అవ్వదా అని ఆ ఎక్స్రేలో మనకు తెలిసిపోతుంది. దాంతో కంట్రోల్ అవ్వచ్చు అనుకుంటే అది ఇస్తాం కొంతమందికి, దాంతో కూడా కంట్రోల్ అవ్వదు, కొంచెం ఎక్కువగానే వెన్ను వంకర కనిపిస్తోంది అంటే కనుక మళ్ళీ దానికి సర్జరీ పడే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఆ సర్జరీలో ఏం చేస్తారు, ఎలా చేస్తారు అంటే ఆ సర్జరీ అంతా కూడా మనం పైనుంచి కిందక స్క్రూలు రాడ్లు అనేవి వేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఆ సైడ్కి బెండ్ అయిపోయిన కర్వ్ అంతా కూడా ఏదైతే ఉంటుందో దానికి స్క్రూలు రాడ్లు అన్ని వెనకాల స్క్రూలు రాడ్లు వేసి దాన్ని మళ్ళీ స్ట్రైట్గా చేసి పెట్టే అవకాశం ఉంటుంది. వెనకాల వెన్నుపాము మీద ఒత్తిడి పడకుండా ఫ్యూచర్లో కూడా మనకి కాళ్ళల్లో కానీ నడుల్లో కానీ ఇబ్బందులు రాకుండా, కాళ్ళు అనేవి చచ్చుబడిపోకుండా ఈ సర్జరీలు అనేవి కూడా చాలా సురక్షితంగా మనం చేసుకునే పద్ధతులన్నీ కూడా మనకు వచ్చాయి. ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అంటే లేటెస్ట్ అడ్వాన్సెస్, లేటెస్ట్ టెక్నాలజీస్ మళ్ళీ చూసుకుంటే న్యూరో మానిటరింగ్ అంటాం. న్యూరో మానిటరింగ్ అంటే ఏంటి అంటే ఒక ఎక్విప్మెంట్, మనకి సర్జరీ చేస్తున్నప్పుడు ఆ నరాలకి అన్నీ కూడా ఒక కనెక్షన్ లాంటిది ఇస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం నరం దగ్గరికి నరం మీద ఒత్తిడి ఏమన్నా చిన్న ఒత్తిడి చిన్న టచ్ అవుతుంది అనుకున్నా సరే ఆ మెషిన్ అరుస్తుంది. అదే సినిమాలో చెప్పినట్టు ఆ మెషిన్ అరుస్తుంది అన్నట్టు సేమ్ అందులో కూడా ఆపరేషన్ చేస్తున్నప్పుడు మెషిన్ అరుస్తుంది, మనం నరం దగ్గరికి వెళ్తున్నాం మెషిన్ అరుస్తుంది. సో అప్పుడు ఆ నరం ఫ్రీ చేస్తాం, నరం దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ వేరే పద్ధతిలో దాన్ని మళ్ళీ స్ట్రైట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా మనం సర్జరీ ఎంతసేపు అంతా కూడా నరాలు అన్నీ బాగా పనిచేస్తున్నాయి అనేది మనకి ఆ ఎక్విప్మెంట్లో మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఈ సర్జరీ అనేది చాలా సురక్షితంగా మనం చేయగలుగుతున్నాం ఈరోజు. సో ఈ అపోహ కూడా చాలామందికి ఉండిపోయింది, వెన్నెముక వంకర్లు వస్తే ఇంకా అలాగే బతకాలి, అలాగే వదిలేయాలి, అలాగే జీవితాంతం అలాగే ఉండిపోవాలి అనేది. అది ఖచ్చితంగా కాదండి. ఇప్పుడు ఉండే ఈ ఎక్విప్మెంట్ నేను ఏదైతే చెప్పానో, న్యూరో మానిటరింగ్ కానీ ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ టెక్నిక్స్ కానీ ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఈ చాలా సురక్షితంగా ఈ పెద్ద పెద్ద సర్జరీస్ కూడా ఇక్కడ చేయగలుగుతున్నాం. డాక్టర్ గారు, మా ప్రేక్షకులకు మీరు చెప్పే సలహా? యాక్ట్ ప్రేక్షకులందరికీ ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, వెన్ను సమస్యలు అనేవి చాలా సర్వసాధారణం. అది వర్క్ లోడ్ పెరుగుతున్న ఈ టైంలో మనకి మెడ నొప్పి కానీ నడు నొప్పి కానీ సయాటిక కానీ కాల్జాలు కానీ పెరుగుతున్న ఏజ్ పెరుగుతున్నప్పుడు ఈ వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ కానీ ఆస్టియోపోరోసిస్ ద్వారా వచ్చే ఫ్రాక్చర్లు కానీ ఇవన్నీ చాలా సాధారణం. పిల్లల్లోనైతే కంజెనిటల్ స్కోలియోసిస్, వెన్ను వంకర్లు, వెన్ను నొప్పులు ఇవన్నీ కూడా చాలా సాధారణంగా వచ్చే సమస్యలే. కానీ ప్రతి వెన్ను సమస్యకి ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం కరెక్ట్ ప్రోటోకాల్లో మనం కరెక్ట్ టైంలో మనం తెలుసుకుని ఆ సమస్య ఏంటో మనం తెలుసుకుని కరెక్ట్ ప్రోటోకాల్తో మనం ఆ ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రతి సమస్యకి ఆ సొల్యూషన్ అనేది 100% వాళ్ళకి ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం చాలామందికి చాలా రకాలుగా ఉంటూ ఉంటుంది. సో అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ అపోహల వల్ల చాలామంది అసలు బయటకు కూడా రావట్లేదు, వెన్ను సర్జరీల ద్వారా కూడా వెళ్ళట్లేదు, ఇబ్బంది పడుతున్నారు అని. ఆ అపోహలన్నీ కూడా దూరమయ్యే టైం గత 5-10 సంవత్సరాల నుంచి మన దగ్గర ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ టెక్నాలజీస్ కానీ టెక్నిక్స్ కానీ ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉండడం వల్ల మీ అపోహలన్నీ కూడా ఈ ఇంటర్వ్యూతో దూరం అయ్యాయని నేను అనుకుంటున్నాను.